హాయ్ ఫ్రెండ్స్, త్రిపుల వర్కింగ్ డేస్ హాలిడేస్ అంటే సంబంధం లేకుండా దుమ్ము దులిపేస్తుంది కలెక్షన్ పరంగా. మామూలు కాదనమాట, జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ వీరిద్దరు కలిసి నటించిన త్రిపులర్ మూవీ అనేక రికార్డులను బ్రేక్ చేస్తూ దుమ్ము దులిపేస్తుంది. నిన్న మంగళవారం చాలా థియేటర్లో హౌస్ఫుల్ బోర్డులు పడ్డాయి. మామూలు విషయం కాదని చెప్పాలి, వర్కింగ్ డేస్లో కూడా హౌస్ఫుల్ బోర్డులు పడ్డాయంటే ఈ త్రిపులర్ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ విధంగా ఆదరిస్తున్నారు, ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి? ఏమీ అవసరం లేదు. ఎన్టీఆర్ రామ్ చరణ్ వీరిద్దరి యొక్క నటనకి ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు మామూలు విషయం కాదని చెప్పాలి. మూడంటే మూడు రోజుల్లోనే 500 కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టిందంటే త్రిపులర్ సత్తా ఏంటో మనకి క్లియర్గా అర్థమైపోతుంది. ఈరోజు ఆరో రోజుకి ఎంతవరకు కలెక్షన్ రాబట్టవచ్చు అన్న విషయానికి వస్తే, నిన్న చాలా థియేటర్లు అంటే మొత్తం కాదు, చాలా థియేటర్లో దాదాపుగా 40-50% థియేటర్లో హౌస్ఫుల్ బోర్డులు పడ్డాయంటే మరి ఈరోజు ఎలా ఉంటుంది? ఈరోజు కూడా చాలా థియేటర్లు హౌస్ఫుల్ బోర్డులు పడటం ఖాయం. మరి ఈరోజు ఈ చిత్రం రిలీజ్ అయ్యి ఆరో రోజుగాను దాదాపుగా 850 కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మరి చూద్దాం టోటల్గా ఎంతవరకు కలెక్షన్ వసూలు చేస్తుంది అనేది. ఫ్రెండ్స్, మీ యొక్క అభిప్రాయ ప్రకారం త్రిపులర్ సినిమా రిలీజ్ అయ్యి ఈరోజుకి ఆరో రోజుకి ఎంతవరకు కలెక్షన్ రాబట్టవచ్చు అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.